నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఉగాది సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులను ఆశీర్వదించిన పండితులు, గంటవారిపాలెం క్యాంపులోనే ఆశీర్వచనాలు అందుకున్న సీఎం జగన్ దంపతులు. వినుకొండ వైసీపీ టీడీపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు జీవి మకెనలు. వాలంటీర్లకు తెలుగుదేశం వ్యతిరేకం కాదన్న మాజీ ఎమ్మెల్యే జీవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు వెల్లడి. శావల్యపురం మండలం గంటవారిపాలెం క్యాంపులో సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు సీఎం జగన్ దంపతులకు ఉగాది పచ్చడిని అందజేసి శాలువా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షోలో భాగంగా సోమవారం రాత్రికి శావల్యపురం మండలం గంటవారిపాలెం చేరుకున్న సీఎం గంటవారిపాలెంలో ఏర్పాటు చేసిన క్యాంపులోనే బస చేసిన విషయం విదితమే. నేడు క్యాంపులో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరికొందరు పాల్గొన్నారు. వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. వినుకొండ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్యే ప్రసాదం అందచేయగా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వైసీపీ శ్రేణులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రోదీనామ సంవత్సరం, ఉగాది పండగ. ఉగాది పండగ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ చాలా సంతోషాలతో జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉగాది అంటే తెలుగు పండగ, తెలుగు సంవత్సరాది పండగ అని. మనకి గతంలో జనవరి ఫస్ట్లు ఇవన్నీ అనుకునే వాళ్ళం కాదు. ఉగాది పండగ అంటే ఇక్కడ నుంచి రైతులందరూ కూడా మరి అన్ని విధాల వ్యవసాయానికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ఆ స్థితిగతులు వాళ్ళ పంచాంగం అవన్నీ చెప్పించుకొని
బ్రాహ్మణులు వచ్చి ఇంటి దగ్గరికి మరి చాలా ఉగాది పచ్చడి అంటే అన్ని పులుపు చేదు తీపి అన్ని విధాల కలిపి ఉగాది పండగకి ఆ ఉగాది పచ్చడిని వేసుకొని అందరు కూడా చాలా సంతోషంగా పంచుకుంటారు. ఈ ఉగాది పండగ సంవత్సరం మరి మొదలైన కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ పాడి పంటలతో అన్ని విధాల ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు వారు ఇరువురు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవీ మక్కినలు టీడీపీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శావలపురం మండలం బొందులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అటవీ పేరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా వేడుకలకు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లు హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదే మాదిరిగా అమ్మవారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బటన్ నొక్కి జగన్కు గుడ్ బై చెప్పడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారని ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు లీలావతి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పాల గ్రామంలో వైసీపీ నుండి 25 కుటుంబాలు వారు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శావలపురం మండలం వేల్పూర్లో ఇఫ్తార్ విందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కమిటీ ఆహ్వానంతో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకుడు బొల్లా గిరిబాబు పాల్గొని ఇఫ్తార్ విందును వితరణ చేశారు. అనంతరం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల వినుకొండ నియోజకవర్గ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలం ఉమ్మడివరం పిట్టమ్మండ గ్రామాలలో మక్కిన మల్లికార్జునరావులతో కలిసి నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్న చంద్రబాబు ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటికి తిరిగి తెలుగుదేశం పథకాలను ప్రజలకు వివరించారు. బొల్లాబ్రహ్మనాయుడు 5 సంవత్సరాల్లో 300 కోట్లు నిధులు తీసుకొస్తే నేను 5 సంవత్సరాల్లో 26 కోట్లు వినుకొండ నియోజకవర్గానికి నిధులు తెచ్చారని మీ అందరికీ మనం చేస్తున్నా. 200 కోట్లు ఎక్కడ మన వినుకొండకి అభివృద్ధి మనం చేస్తున్నా. చంద్రబాబు గారు సహకరించారు, తోడ్పాటు అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.